అందరికీ నమస్కారం. మార్చి నెల 2024 సంవత్సరం తమ జాతకం ఎలాగుంది ఎలా లేదో, ఈ నెల ఈ 12 రాశుల మీద తమ చేసే పనులు అనుకున్న పనులు శుభాలు రావాలని ఆ సమాసారగా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. చూడమ్మా, సింహరాశి వాళ్ళ జాతకం మార్చి నెల ఎట్లా ఉంది, సింహరాశి వాళ్ళ పేరు మీద చూడు. అనుకున్న పనులు నమ్ముకున్న పనులు సవ్యంగా రావాలి, చేసే పనిలో బాగుండాలి, నమ్ముకున్న పనిలో బాగుండాలి. సింహరాశి వాళ్ళ జాతకం చూడు. సింహరాశి వాళ్ళ జాతకంలో ఏముందంటే కానీ ఎక్కడ పోయినా కానీ ధనం దైవం దైవం మీద ఆశ ఎక్కువ పడతారు. అంటే డబ్బు సంపాదించాలి, డబ్బు మీద ఎక్కువ ఆశపడడం, బంగారం మీద ఎక్కువ ఆశపడడం, వెండి మీద ఎక్కువ ఆశపడడం, ఆస్తి అంతస్తు మీద ఎక్కువ ఆశపడడం, ఎక్కువ ఆవేదన పడతారు. కానీ వీళ్ళది అనుకున్నది వీళ్ళ చేతికి వస్తుంది, కానీ చేయికి వీళ్ళది రాత కాదనుకున్నది మాత్రం చేతికి రాదు. డబ్బులో కానీ వ్యాపారంలో కానీ ఒకరికి అన్యాయం చేసుకుని మనం సంపాదించుకోవాలనుకున్న వాళ్ళకు అసలు మాత్రం తక్కదు. కానీ తనం సంపాదించినది తమ వంతులు వచ్చేది రాతలం ఉంటే అది మీరు వద్దనుకున్నా కూడా మీకు ఎత్తుకుంటే మీ దగ్గరికి పాస్ అవుతారు. అందులో కూడా మీకు కొంతమందికి ఈ సింహరాశి వల్ల ఉన్న వాళ్లకు కోర్టుకు వచ్చారు. కోర్టు అంటే కోర్టు తిరుగుతున్న వాళ్ళు, పోలీషన్ ఎక్కిన వాళ్ళు, ఇంకా కొంచెం ఏదన్నా పెటిషన్లో ఉన్నవాళ్ళు కూడా, పెండింగ్లో ఉన్నవాళ్ళు కూడా ఈ నెలల పాట పనులు చేయమవుతాయి వాళ్ళకు. కానీ వాళ్ళ దిక్కు కరెక్ట్గా ధర్మంగా ఉంటే వాళ్ళు కరెక్ట్గా గెలుస్తారు. అన్యాయం చేసుకున్న వాళ్ళు ఎంత డబ్బు కూడా పెట్టినా కూడా, ఎంతమంది అండగండ ఉన్నా కూడా వాళ్ళు ఓడిపోతారు. కానీ 10 మందిలో తలెత్తుకొని తిరగవలసిన ఈ రాశి వాళ్ళకు అదృష్ట సంచారం ఉన్నది. కానీ వాళ్ళు ఓడిపోతామన్న పనిలో కూడా గెలుస్తారు. ఇంట్లో బరువు బాధ్యతలు కూడా మోస్తారు. ముందుకు మంచి పేరు, మంచి భవిష్యత్తు కూడా వస్తుంది. వీళ్ళు సింహరాశి ఉన్న వాళ్ళకు స్త్రీలకు కూడా కానీ బరాబ్బరు కోపాలు ఆవేశాలు ఎక్కువ ఉంటాయి. కానీ ఏది ఉన్నా కానీ గడుపులో కళ్ళకప్పటం లేని మనసులో ఉంటారు. వీళ్ళు మోసం చేసే గుణం మాత్రం ఉండదు. అందరికీ సేవ చేసుకోవాలి, అందరితో మంచిగా ఉండాలనే కోరిక ఆలోచన ఉంటుంది. వీళ్ళకు ప్రతి ఒక్కరు బాగుపడాలని లక్షణం కోరుకుంటారు, కానీ ఒకరి హాని కోరుకోవాలని లక్షణం మాత్రం ఉండదు. వీళ్ళకు అన్నింటిలో ప్రతి ఒక్క విషయంలో మంచిగా ఉంది. ఈ నెల మాత్రం కొంచెం శాంతం, కొంచెం నిదానంగా ఉంటేనే అన్నింటిలో సవ్యం ఉంటుంది. అందరికీ నమస్కారం.